సార్ నమస్తే. ఇటీవలే నమస్తే. పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. ఇప్పుడు తొందరలోనే మళ్ళీ పురపాలక సంఘ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాల్లో ఈ ఎన్నికల్లో జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక పంచాయతీల్లో అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ గెలిచింది. అట్లాగే దేశంలో ఇటీవల జరిగినటువంటి పంజాబ్ ఎన్నికల్లో అయితే బీజేపీకి ఒక్క సీటు కూడా లేకుండా మొత్తం 29 కార్పొరేషన్ ఎలక్షన్స్ జరిగితే 29లో అక్కడ కాంగ్రెస్ గెలిచింది. కానీ ఇక్కడ మనకి ఏపీలో జరిగినటువంటి ఈ ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాలు చూస్తే అత్యధిక స్థానాలు వైసీపీ గెలవడం అనేటటువంటిది అధికార పార్టీ అమలు చేసినటువంటి సంక్షేమ పథకాలకి ప్రజలు ఇచ్చినటువంటి ఆదరణగా ప్రభుత్వం చెప్తా ఉంది. మరోవైపు అట్లాగే టీడీపీ ఎక్కువ దాదాపు 40% దాకా 37% దాకా టీడీపీ పంచాయతీలు గెలిచినట్లుగా టీడీపీ నాయకులు చెప్తా ఉన్నారు. ఎవరేం చెప్పినా ఈ ఫలితాలు అయితే ఒక రకంగా ఉన్నాయి. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు అనేది చెప్తారా కోడేశ్వర గారు? ఆంధ్రప్రదేశ్లో 4 దశల గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలకి, అంటే మున్సిపాలిటీలు, కార్పొరేషన్ ఎన్నికలకి పార్టీలు, అధికార యంత్రాంగం సన్నద్ధం అవుతా ఉంది. గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి వివిధ పార్టీలు, ముఖ్యంగా వైసీపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ, ఈ 3 పార్టీలు చేస్తున్నటువంటి క్లెయిమ్స్ లేదా మేము గెలిచామని చెప్తున్నటువంటి సంఖ్యలను కనుక చూసేట్లయితే మొత్తం 100 పంచాయతీలు ఉన్నాయనుకుంటే ఈ 3 పార్టీలు చెప్తున్నటువంటి లెక్కల ప్రకారం 150 పంచాయతీల దాకా ఈ 3 పార్టీలు గెలిచినట్టుగా మనకి తెలుస్తుంది. వైసీపీ 80% గెలిచామని చెప్తా ఉంది. బీజేపీ, టీడీపీ 40% దాకా గెలిచామని చెప్తా ఉంది. జనసేన 10% వరకు గెలిచామని చెప్తా ఉంది. మిగిలినటువంటి వాటన్నిటిని కూడా కనుక్కుంటే ఇవన్నీ కూడా 150% మనకి లెక్క వస్తాం. అన్నిటికంటే చిత్రం ఏంటంటే 10% సర్పంచ్ స్థానాలు గెలుచుకున్నటువంటి మేము, అంటే దాదాపు 1200 చిల్లర సర్పంచ్ స్థానాలు గెలుచుకున్నామని చెప్తున్నటువంటి జనసేన 4000 వార్డులు, అంటే 4000 వార్డులు అంటే 1% కూడా లేదు. దాదాపు 130,000 వార్డులు ఎన్నో ఉన్నాయి మొత్తం అన్ని పంచాయతీల్లో. 4000 వార్డులు అంటే 1% కూడా లేనటువంటి పరిస్థితి. కానీ ఓట్ల విషయానికి వచ్చేసరికి మేము 27% ఓట్లు తెచ్చుకున్నామని చెప్పేసి లెక్కలు చెప్తున్నారు. అందువలన ఈ 3 పార్టీలు ఒక విధంగా ఒక మైండ్ గేమ్ ఆడుతున్నాయి ఓటర్ల మీద. ఎందుకు ఆడుతుంటే మున్సిపల్ ఎన్నికల్లో వాటి ప్రభావాన్ని చూపించడానికి, అదేవిధంగా తమ తమ కార్యకర్తల యొక్క మనోస్థైర్యాన్ని పెంచడానికి ఒక పార్టీ అయితే, కుంగిపోకుండా ఉండటానికి ఇంకొక పార్టీ, లేనటువంటి బలాన్ని చెప్పుకోవడం ద్వారా జనసేన, బీజేపీ అనేటువంటివి మనం ప్రయత్నిస్తున్నాం. అందువల్ల నిజానికి పార్టీ రహిత పద్ధతిలో జరిగినటువంటి ఈ ఎన్నికల్లో ఎవరికి ఎన్ని సీట్లు లేకపోతే ఎన్ని ఓట్లు అనేటువంటిది మనం విభజించి మనం చూడలేము. గ్రామ ప్రాంతాల్లో ముఖ్యంగా సర్పంచ్ ఎన్నికల సమయంలో వివిధ సమీకరణలు, ఈ వివిధ కాంబినేషన్స్ ఏర్పడి ఎన్నికలు జరుగుతాయి. అందువలన వాటిని ఆయా రాజకీయ పార్టీల అనుబంధంగానో లేకపోతే రాజకీయ పార్టీలకు వచ్చినటువంటి ఓట్లుగానో మనం పరిగణించలేము. ఈ నేపథ్యంలో చూసినప్పుడు వీటి ఈ లెక్కలకు ఉన్నటువంటి పరిమితులను మనం గమనంలోకి తీసుకోవాలి. ఇవన్నీ కూడా ఏంటంటే ఈ 3 పార్టీలు ఆడుతున్నటువంటి ఒక మైండ్ గేమ్ కిందనే మనం చూడాలి. సార్, రిపబ్లికన్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అంజయ్ గారు, మీరేమంటారు? మొన్న జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం మీద మనం చూసాము. ఇందులో ప్రధానంగా అధికార పార్టీ అయినటువంటి వైసీపీ ఏకగ్రీవాలు చేసుకోవడానికి తపన పడడమే కాకుండా ఏకగ్రీవాల వైపు ఎక్కువ మొగ్గు చూపి ప్రజల్ని
రాజ్యాంగం కల్పించినటువంటి ఓటు హక్కును సద్వినియోగం చేసుకోనివ్వకుండా ఇనానమస్గా ఎన్నికల్ని జరిపించడం జరగడం మీడియా ద్వారా పత్రికల ద్వారా చూసాము. అనేక రాజకీయ పార్టీలు విశ్లేషకులు మేధావులు రచయితలు చెప్పడం కూడా చూసాము. అంటే దాదాపు 13,000 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు ఉంటే అందులో 70% ఎన్నికలు జరగకుండా ఇనానమస్గా తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా మాకు చిత్తూరు జిల్లా పుంగునూరు నియోజకవర్గంలో మంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తారు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు. 85 గ్రామ పంచాయతీలు ఉంటే 85 ఇనానమస్ ఒక్కటే కూడా ఎన్నికలు జరిగినటువంటి దాఖలాలు లేదు. ఆ నియోజకవర్గంలో ఓటర్స్ గ్రామ పంచాయతీ సర్పంచ్కి ఓటేసినటువంటి పరిస్థితి లేదు ఇనానమస్ ఆయన. ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి లెక్క ప్రకారం ఆయన 5 లక్షల్ని 10 లక్షలు చేశాడు ఇనానమస్ గ్రామ పంచాయతీలు 1000 ఓటర్స్ ఉంటాయి. 2000 ఓటర్స్ ఉంటే 20 లక్షలు చేశారు. ఆ లెక్క ప్రకారం తీసుకుంటే దాదాపు ఒక 150 కోట్ల పుంగునూరు నియోజకవర్గానికి వస్తుంది ఇప్పుడు డబ్బులు. మరి ఖజానాలో డబ్బు ఉందో లేదో మనకు తెలియదు, కానీ ప్రకటన అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేశాడు. అట్లా రాష్ట్రం మొత్తం పైన తీసుకుంటే 1000 గ్రామ పంచాయతీలు ఏకగ్రవాలకు సంబంధించి 100 కోట్ల డబ్బునే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించగలిగితే ఒక అద్భుతమైనటువంటి అభివృద్ధిని మనం చూడగలగం. అభివృద్ధి వైపు గ్రామ పంచాయతీలు కూడా నడవడానికి అవకాశం ఉంది. మరి డబ్బు వస్తుందా రాదో తెలియదు. ప్రభుత్వం అయితే ప్రకటన చేసింది ఇనానమ ఏకగ్రవాలు అయితే అయినాయి. దీనిపైన అధికార పక్షంతో పాటు ప్రధాన పక్షమైనటువంటి పార్టీలు కూడా పోటీ పడలేకుండా శతికిల పడ్డాయి అన్నమాట. అధికార పార్టీలు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్న తోట నిలువరించడంలో అడ్డుకోవడంలో అదేవిధంగా పోటీలోకి చదరంగంలోకి రావడానికి మరి సాగసించనటువంటి పరిస్థితిని చూసాము. ఎన్నికలు అయిపోయినాయి, ఆ వేడి ఇంకా తగ్గలేదు. గ్రామ పంచాయతీ ఎన్నికలు మొన్న జరిగినటువంటి ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే లాక్డౌన్ కు ముందు పామ్ ఆయిల్ 70 రూపాయలు ఉన్నటువంటి పామ్ ఆయిల్ ఈరోజు 130 రూపాయలకి వెళ్ళింది. అట్లాగే 87 రూపాయలు ఉన్నటువంటి పెట్రోలు 100కి వచ్చింది. గ్యాస్ 850కి వచ్చింది. వరుసగా నిత్యావసరాలు మొత్తం మా దైనందిన జీవితంలో వాడేటటువంటి వస్తువులన్నీ కూడా సామాన్యులు వాడే వస్తువులన్నీ కూడా అందరంత ఎత్తులో రేట్లు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. కానీ వీటిని నియంత్రించడంలో ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోవట్లేదు. అయినా కానీ జనం వాటిని ఆదరిస్తున్నారు. జనం ఏం కోరుకుంటున్నారని అర్థం చేసుకోవచ్చు. కోటేశ్వర గారు, జనం ధరల పెరుగుదల లేకపోతే ఇతర సమస్యలు ఆ ప్రాతిపదికగా పార్టీలు జనం ముందుకు రావడం కానీ లేకపోతే జనం వాటిని ప్రాతిపదికగా ఓటు వేయటం అనేటువంటిది కానీ మన దేశంలో చాలా సందర్భాల్లో లేదు. ఎక్కడో మరి తీవ్రమైనటువంటి పరిస్థితులు ఏర్పడిన సమయంలో వ్యతిరేకమైనటువంటి ఓటు వేసినటువంటి ఉదంతాలు 1-6 ఉన్నాయి తప్ప సమస్యల ప్రాతిపదికన ఓటు వేస్తున్నటువంటి ఉదంతాలు చాలా తక్కువగా ఉన్నాయి. అది ఒక విధంగా చెప్పాలంటే మనలాంటి వెనుకబడినటువంటి సమాజ లక్షణాల్లో ఒకటిగా మనం చూడాలి. ప్రాంతీయ సమస్యలు లేకపోతే కుల ధోరణులు లేకపోతే ఇతర అనేకమైనటువంటి అంశాలు ప్రభావితం చేస్తున్నట్టుగా ప్రజల మీద ఈ ఆర్థిక పరమైనటువంటి అంశాలకు ప్రభావం చూపటం లేదు. ఒకవేళ నిజంగా అవే కనుక చూసినట్లయితే అనేక రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎన్నికల్లో అధికారంలో ఉన్నటువంటి పార్టీలు అది పార్లమెంట్ ఎన్నికలైనా లేకపోతే అసెంబ్లీలు ఎన్నికలైనా కానీ తీవ్రమైనటువంటి ప్రతికూలతల్ని ఎదుర్కొని ఉండాలి. కానీ జనం చూడలేదు ఒకటి. రెండోది ఏంటంటే ఇప్పుడు ముఖ్యంగా గ్రామ పంచాయతీల విషయానికి వస్తే ఆ ప్రాతిపదిక మీద ఆ ఎన్నికలు జరగలేదు లేదు
ఇతర ఇప్పుడు ఈవెన్ మున్సిపల్ ఎన్నికలు కూడా నిజానికి మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆమోదించినటువంటి 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు పట్టణాలు మున్సిపాలిటీలు కావచ్చు కార్పొరేషన్లు కావచ్చు పెద్ద ఎత్తున ఆస్తి పన్ను ఇతర వినియోగ ఛార్జీలు చేత వసూలు పన్నారండి లేకపోతే నీటి పన్నారు అన్ని రకాల ఏ సేవ అయితే మనం పురపాలక సంస్థలు అవును మున్సిపాలిటీ నుంచి పొందుతాము వాటన్నిటికి పెద్ద ఎత్తున ద్రవ్యోల్బణం ప్రాతిపదికన అంటే ఈ సంవత్సరం ద్రవ్యోల్బణం 5% ఉంటే 5% పెన్నులు వచ్చే సంవత్సరం 10% అయితే 10% పెన్నులు అంటే ఆ విధంగా అంటే ఇక నిరంతరం ఒక ఒక నిర్ణయం ఒక ప్రభుత్వము లేకపోతే స్థానిక సంస్థ నిర్ణయం అనేటువంటిది లేకపోతే ఆ సంస్థల యొక్క పరిధిలో లేకుండా ఆటోమేటిక్ గా పెంచేసేటువంటి విధానాలన్నింటినీ కూడా మనం తీసుకొస్తున్నారు ఇప్పుడు జిఎస్టీ ఎట్లాగైతే తీసుకొచ్చి రాష్ట్రాలన్నింటి మీద ఎట్లాగైతే రుద్దారో ప్రాతిపదికన ఈ 15వ ఆర్థిక సంఘం చేసినటువంటి సిఫార్సుల మేరకు స్థానిక సంస్థల యొక్క ఆదాయాన్ని పెంచేటువంటి పేరుతో లేకపోతే మరొక పేరుతోటి భారాలు విపరీతమైనటువంటి భారాలు వేయడానికి ప్రతిపాదనలన్నీ కూడా చేసి ఉన్నారు ఆ విషయాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వము జీవోలను కూడా రూపొందించి సిద్ధంగా ఉంచింది ఆ జీవోలు అమలై తర్వాయి అందువల్ల ఎన్నికలు పురపాలక సంస్థల్లో ఎన్నికలు ఉన్నాయి కనుక ఆ జీవోల్ని లేకపోతే వాటిని అమలు జరపడం లేదు కానీ లేనట్లయితే ఈ పాటికే జనం మీద భారాలు పడి ఉండేవి అందువల్ల ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆయా మున్సిపాలిటీల్లో లేకపోతే పంచాయతీల్లో ఏ పార్టీ గెలిచినా లేకపోతే ఏ పార్టీ అభిమానులు గెలిచినా వాటన్నింటినీ అమలు జరిపి జనం దగ్గర నుంచి గోల్డ్ లోడ్ కొట్టేటువంటి పరిస్థితి రాబోతా ఉంది అందువల్ల సమస్యల ప్రాతిపదిక అయితే ఈ విషయాలన్నీ ఎక్కడన్నా లెఫ్ట్ పార్టీలు సిపిఎం సిపిఐఎం మరొకళ్ళు ఎవరైనా ముందుకు తీసుకొస్తే వీళ్ళు ఇట్లాగే చెప్తారులే సంగతి తర్వాత చూసుకోవచ్చు అని చెప్పేసి జనం ఉపేక్షించేటువంటి పరిస్థితుల్లో కూడా అనేక సందర్భాల్లో ఉన్నాం అందువలన ఇటువంటి ప్రాతిపదికని ఏ పార్టీ కూడా ఒక లెఫ్ట్ పార్టీస్ మాత్రం ఈ విషయాలన్నీ ఇప్పటి వరకు చెప్తున్నాయి ఎక్కడ తెలుగుదేశం కానీ జనసేన కానీ వైసీపీ కానీ ఇటువంటి అంశాలన్నీ కూడా ఈ ప్రాతిపదిక మేము పోటీ చేస్తున్నాము మున్సిపాలిటీల్లో ఎందుకంటే పార్టీ ప్రాతిపదిక కదా అది పంచాయతీలంటే లేదు వాటికి ఏమి ఒక పార్టీ అని లేదు కనుక ప్రణాళికలు కానీ లేకపోతే ఒక థీమ్ కానీ లేదు మున్సిపల్ ఎన్నికలు ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఏ థీమ్ ప్రకారం లేకపోతే ఏ ప్రాతిపదిక జనం ముందు ఏ కార్యక్రమంతో పోటీ చేస్తున్నాయి అనేటువంటిది పెట్టాలి కానీ మనకి ఇంతవరకు అటువంటిది ఏమీ లేదు అందువల్ల జనాన్ని ఒక విధంగా మభ్యపరచడం లేదా ఎదుటి పక్షం మీద లేకపోతే కుల ప్రాంతీయ ఇతర సమస్యల మీద పక్కదారి పట్టించి ఓట్లను దండుకొని తమ పబ్బం గడుపుకునేటువంటి ఎత్తుగడలోనే ఈ ప్రధానమైనటువంటి పార్టీలు ఉన్నాయి తప్ప సమస్యల ప్రాతిపదికన లేవు సమస్యల ప్రాతిపదికన కనుక జరిగేట్లయితే ఈ పార్టీలన్నిటికీ కూడా తీవ్రమైనటువంటి ఎదురు దెబ్బ తగులుతుంది అందుకే వాటిని విస్మరించి ఇతర అంశాల మీద కేంద్రీకరిస్తున్నారు చౌకబారు రాజకీయాలు చౌకబారు ఆరోపణలతోటి లేకపోతే ప్రకటనలతోటి కాలక్షేపం చేస్తున్నారు అనేది మనం గమనించాలి అంజయ్ గారు మీరు 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 ఎన్నికల్లో పోయిన గతంలో పార్లమెంట్ తిరుపతి పార్లమెంట్కి కంటెస్ట్ చేశారు ఓటర్ల నాడి ఎలా ఉంటుంది ఏంటి అనేటటువంటిది మీరు చూశారు ఈరోజు పట్టణాల్లో ఇంటి పన్నుల్ని ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇంటి పన్నుల లెక్కింపు పద్ధతిని మార్కెట్ వాల్యూ ఆధారంగా ఇంటి పన్నులు నిర్ణయించేదానికి ప్రభుత్వం ఈపాటికి జీవోలన్నీ సిద్ధం చేసింది ఆ ప్రకారం ఇంటి పన్నులు పెంచే పని అయితే ఇప్పుడున్న ఇంటి పన్ను 2 రెట్లు పెరిగేటటువంటి పరిస్థితి ఉంది అట్లాగే పట్టణాల్లో డ్రైనేజ్ ట్యాక్స్ తర్వాత వాటర్ మీటర్లు పెట్టి వాటర్ ట్యాక్స్ పెంచడం ఇవన్నీ అమలుకు సిద్ధంగా ఉన్నాయి రేపు మున్సిపల్ ఎన్నికలు అయిపోతే అవన్నీ జనం ముందుకు వస్తాయనే సంగతి తెలుసు కూడా ఈ ఎన్నికల్లో ఎలాంటి తీర్పు జనం ఇస్తారని చెప్పని మీరు భావిస్తున్నారు కరోనా దాదాపు 1 సంవత్సరం రోజులు ప్రజలు జీవన విధానం ఎట్లా అతికలేకపోతాయిందో మనకు తెలుసు పనులు లేకుండా ఉన్న పనులు వదులుకొని 100 కిలోమీటర్లు నడిచి ఇళ్ళకి చేరుకొని ప్రాణాలను కాపాడు కావడానికి జనం పడినటువంటి పాట్లు మనం చూసాం
ముఖ్యంగా పట్టణాల్లో ఈరోజు పెరుగుతూ ఉన్నాయి. కారణం ఏంటంటే గ్రామాల్లో పనులు దొరక్క వ్యవసాయం కుంటుబడిపోయి పనులు లేక పట్టణాలకు వచ్చి హోటళ్లలో హాస్పిటల్స్లో ప్రైవేట్ సంస్థ చేసుకొని జీవ ఏదో బిడ్డలకు కనీస అవసరాలు తీర్చేటువంటి పరిస్థితి మనం చూసాం. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో మనం రాష్ట్ర ప్రభుత్వం చాలా ఉదాసీనంగా వ్యవహరించి ప్రజల్ని మెరుగైన జీవన విధానం తీసుకురావడానికి ప్రణాళికలు రూపొందించాలి, పని కల్పించాలి, వాళ్ళని ఆ వైపు నడిపించడానికి ఒక ప్రయత్నం అయితే చేయాలి. కానీ నిన్న పంచాయతీ ఎలక్షన్ సంబంధించి కానివ్వండి, ఇప్పుడు రేపు జరిగేటువంటి మున్సిపాలిటీ ఎలక్షన్ కానివ్వండి, లేదు జడ్పీటీసీ ఎల్పీటీసీ ఎన్నికల దృష్టిలో పెట్టుకుంటే, ఒకవైపు ఎన్నికల గురించి మాట్లాడుతూ ఎన్నికల ప్రచారానికి వెళుతూ మాట్లాడుతూనేటువంటి పార్టీలు ఈరోజు పట్టణ ప్రాంతాల్లో దాదాపు మురికి వాడలకు సంబంధించినటువంటి అనేక మురికి వాడల్లో నివసించేటువంటి ప్రజల యొక్క కష్టాలకు సంబంధించి పని విధానానికి సంబంధించి ఇప్పటి వరకు స్పష్టమైనటువంటి మార్గాన్ని చూపెట్టినటువంటి దాఖలా లేదు. కానీ ఈరోజు ఇంటి పన్ను తిరుపతిలో ప్రతి ఒక్కరు రేకులు కావచ్చు, అది స్లాబ్ కావచ్చు, లేదంటే కొంచెం కన్స్ట్రక్టివ్ బిల్డింగ్లు ఉన్నటువంటి మిడిల్ క్లాస్ లోయర్ క్లాస్ ఇట్లా అనేక రకాలుగా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ప్రజల్ని రక్తాన్ని తాగేటువంటి ధోరణిలో లేదంటే వాళ్ళ కష్టాలు పాలు చేసి వాళ్ళ నుంచి పన్నుల రూపంలో రాబడిని ప్రయత్నం చేస్తున్నాయి తప్ప రాబడిని ఎట్లా తీసుకోవాలనేటువంటి ఒక ధోరణిని మనకు స్పష్టంగా కనబడతా ఉంది. కానీ అదే కోణంలో ఈ కరోనా కాలంలో ఈ కష్టకాలంలో ఈ ప్రజలకి ఈ ఉపశమనాన్ని కల్పించడానికి మనం ఈ నిర్ణయాలు తీసుకొని ప్రజలకు ఊరట్టనిద్దామనేటువంటి పరిస్థితి కనపడటం లేదు. అందులో భాగంగా మనం ఒకసారి కానీ పరిశీలించినట్లయితే ముఖ్యంగా మున్సిపాలిటీల్లో ఈరోజు పన్నులు వేసేటువంటి సిస్టమ్ గతంలో ఒక పద్ధతి ఉండేది. పొడవు వెడము మెజర్మెంట్ తీసుకొచ్చి రెవెన్యూ డిపార్ట్మెంట్ మున్సిపాలిటీలోనే రెవెన్యూ వాళ్ళు పొడవు వెడము కొలతలు వేసి దానిపైన 1% or 2% పెంచేవాళ్ళు ప్రతి ఏడాది లేదా 2 సంవత్సరాలకు ఒకసారి 2% లేదంటే పరిస్థితిని బట్టి పెంచేటువంటి పరిస్థితి మనం చూసాం. కానీ ఈరోజు తిరుపతి నగరం కావచ్చు, విజయవాడ కావచ్చు, మహానగరాలు కావచ్చు, మున్సిపాలిటీల్లో ఆస్తి విలువను నిర్ణయించి విలువకు తగినట్టు పన్నులు వేయడం అనేది అది కూడా మార్కెట్. కానీ ఇది కూడా ప్రభుత్వమే పెంచుతుంది, మార్కెట్ రేటు ప్రభుత్వమే పెంచుతుంది, పన్ను ప్రభుత్వమే పెంచుతుంది, అంటే రెండు కూడా ప్రభుత్వం చేతిలో ఉంది. కానీ ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు మున్సిపాలిటీ పట్టణ ప్రజలకు సంబంధించినటువంటి కమిషనర్స్ ఉంటారు, రెవెన్యూ సిబ్బంది ఉంటారు, సంబంధిత సిబ్బందులు ఈ మున్సిపల్ పరిధిలో కావచ్చు కార్పొరేషన్ పరిధిలో పన్నులు పెంచేటప్పుడు అనేక ఇప్పుడు వర్తక సంఘాలు ఉంటాయి, రెండవది వచ్చి వాణిజ్య సముదాయాలు ఉంటాయి, హోటళ్ళు ఉంటాయి, రెండవది వచ్చి మురికి ప్రజలు ఉన్నారు, సంఘాలు సంస్థలు ఉంటాయి, ఉద్యోగ సంఘాలు ఉంటాయి, కార్మిక సంఘాలు ఉంటాయి. ఎక్కడా కూడా ఈ పన్ను పెంచేటప్పుడు మాత్రం చర్చ జరగదు. రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడో కూర్చొని నిర్ణయం తీసుకొని ఇష్టం వచ్చినటువంటి నిర్ణయాలు తీసుకొని ఈరోజు నీళ్లు తాగాలంటే కూడా ఆలోచనలో పడేటువంటి పరిస్థితిని తీసుకొచ్చేసారు మున్సిపాలిటీ పరిధిలో పట్టణ ప్రాంతాల్లో. దీన్ని మనం అభివృద్ధి అని చెప్పుకోవాలా లేదంటే మళ్ళీ వెనక్కి నెట్టుతున్నారని చెప్పుకోవాలా? నీళ్లు తాగాలంటే కూడా ఆలోచించాడంటే ఈరోజు మీటర్లు ఫిక్స్ చేసి ఆ మీటర్లు కూడా 2500 నుంచి 5000 వరకు ఈరోజు మీటర్లు కొనుక్కొని మీటర్లు ఫిక్స్ చేసుకోవాలి. ఇంటి ఓనరు ఆ మీటర్కు నీళ్లు వాళ్ళు ఫిక్స్ చేస్తే వాళ్ళు వదిలేటువంటి నీటిని ఈరోజు కొలతలు వేసి డబ్బులు కట్టేటువంటి పరిస్థితి దుస్థితి మనం చూడబోతున్నాం. రెండవది వచ్చి మనకు తిరుపతి మున్సిపాలిటీ సారీ రాష్ట్రం మొత్తం పైన మున్సిపాలిటీలను ఒకసారి మనం పరిశీలించగలిగితే ఎన్నికలు చాలా సంవత్సరాలు గ్యాప్ అయింది, గ్యాప్ తర్వాత నడుస్తూ ఉన్నాయి. మాకు ముఖ్యం తిరుపతికి అయితే దాదాపు 15 కార్పొరేషన్గా మున్సిపాలిటీ నుంచి అప్గ్రేడ్ చేసి కార్పొరేషన్ అయిన తర్వాత ఇప్పటి వరకు ఎన్నికలు జరగలేదు. ఒక ట్రైబుల్కి ఇచ్చారు, ఆ ట్రైబుల్కి హైకోర్టుకి వెళ్ళారు, స్టే తెచ్చారు, ఎస్టీ మేయర్ కాకూడదనే ఒక దురుద్దేశంతో చేశారు. దానిపైన మేము ఒక 10 రోజులు పెద్ద పోరాటం చేశాం గతంలో.
ఆ పోరాట ఫలితంగా మళ్ళీ ఎస్టీకే ఎన్నికల్లో మేయర్ కి ఇస్తారని ఎక్స్పెక్ట్ చేశాం కానీ మళ్ళీ ఇప్పుడు ఏదో బీసీకి ఇచ్చారని అన్నారు. కానీ ఈ రోజు మనం మున్సిపాలిటీ పరిధిలో తీసుకున్నట్లయితే నీటి పన్నుతో పాటు వృత్తి పన్ను పెంచేశారు, లైబ్రరీ పన్ను పెంచేశారు, జనాభా పెరుగుతా ఉంది తిరుపతి పట్టణాలు లాంటి కార్పొరేషన్ లాంటి నగరాలు అభివృద్ధి పేరుతో జనా పట్టణంలో వచ్చి వలసలు వచ్చి చేరుతున్నారు, ఆదాయం పెరుగుతా ఉంది కానీ అభివృద్ధి మాత్రం పెరగడం లేదు. ఇది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం. ఈరోజు మున్సిపాలిటీలో మురికి వాడల సంఖ్య పెరుగుతా ఉంది కానీ జనాభా సంఖ్య పెరుగుతా ఉంది, ఓటర్ సంఖ్య పెరుగుతా ఉంది, బిల్డింగుల సంఖ్యలు పెరుగుతా ఉంది, రాబడి పెరుగుతా ఉంది. ఒకప్పుడు 1 కోటి రూపాయలు ఉన్నటువంటి మున్సిపాలిటీ ఈరోజు 100 కోట్లకు వచ్చింది. ఆ రోజు 50 కోట్లు ఉన్నటువంటి మున్సిపాలిటీ ఈరోజు 200 కోట్లకు వచ్చింది. మాకు పక్కనే తిరుచానూరు అనే ఒక గ్రామ పంచాయతీ ఉంది, నిన్న లేక మొన్న ఎన్నికలు జరిగింది, 9 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది సంవత్సరానికి. 9 కోట్ల రూపాయలు ఒక గ్రామ పంచాయతీ సర్పంచ్ ఖర్చు పెడతాడంటే ఆయన గెలవడానికి 8 కోట్లు ఖర్చు పెడతారు. ఒకసారి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం. ఇట్లాంటి పరిస్థితి అనమాట. అంటే మున్సిపాలిటీలో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి పన్నులు పెంచడమే కాకుండా ప్రధానంగా కాంట్రాక్ట్ బేసు లో పనిచేసేటువంటి పారిశుద్ధ కార్మికులు ఉన్నారు కదా, వాళ్ళ జీవన విధానం మెరుగుపడడం లేదు, వాళ్ళ జీతాలు పెరగడం లేదు. వాటర్ వర్క్స్ కావచ్చు, గ్యాంగ్ కూలీ కావచ్చు, పారిశుద్ధ కార్మికుడు కావచ్చు, ఎలక్ట్రీషియన్ వర్క్ పనిచేసేటువంటి వాడు కావచ్చు, లేదంటే ఇంకొక వృత్తి పనిచేసేటువంటి మున్సిపాలిటీ పరిధిలో. కానీ విపరీతమైనటువంటి రాబడిని పెంచుతూ ఉన్నారు, విపరీతమైనటువంటి పన్నులను పెంచుతూ ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం. దానికి అనుగుణంగా మున్సిపల్ కార్పొరేషన్లు మున్సిపాలిటీలు వసూలు చేస్తున్నారు, వసూలు చేసిన అనుగుణంగా కార్మికుల జీతాలు ఏమైనా పెరుగుతా ఉన్నాయా, పారిశుద్ధ కార్మికుల జీతాలు ఏమైనా, కుటుంబాలు ఏమైనా మెరుగవుతున్నాయా, వాళ్ళ జీవన విధానంలో మార్పు వస్తా ఉందా? ఈ 5 సంవత్సరం క్రితం 9,000 జీతం ఇస్తే మళ్ళీ 10 ఏళ్ళ తర్వాత తిరిగి చూస్తే ఎంత నీ జీతం అంటే 9,000 పెరగడం లేదు. కానీ ఇక్కడ నీటి పన్ను పెరుగుతూ ఉంది, హౌస్ ట్యాక్స్ పెరుగుతూ ఉన్నాయి, అదేవిధంగా రోడ్ ట్యాక్స్ పెరుగుతూ ఉంది, అదేవిధంగా వెహికల్ ట్యాక్స్ పెరుగుతూ ఉంది. అన్ని ట్యాక్సులు ఎన్ని రకాలైనటువంటి దాదాపు 20-25 ట్యాక్సులు ప్రజల నుంచి పట్టణాల్లో వసూలు చేసేటువంటి ట్యాక్సులు ఏవైతే ఉన్నాయి వాటిని అన్నిటి కూడా క్రమబద్ధంగా చట్టాలను మార్పులు చేసుకుంటూ అవసరమైతే ఎన్నిసార్లు అయినా చట్టాలని మార్పు చేసుకుంటూ ఈరోజు పాలకులు ఇట్లాంటి పని చేస్తున్నారు. ఇది చాలా ప్రజలు ఆలోచించాల్సినటువంటి అవసరం. ఈరోజు ప్రజలు ఆ కోణంలో ఆలోచించకపోతే ఓట్లు వేసేటువంటి క్రమంలో ఇప్పుడు కూడా నాకు తెలిసి ఎన్నికలు జరగడం చాలా తక్కువగానే జరుగుతాయని, మున్సిపాలిటీలో ఎన్నికలు జరిగినప్పటికీ కూడా ఇనానమెస్ ఏకగ్రావాల వైపు ఎక్కువ జరుగుతూ ఉందని నేను అనుకుంటున్నాను. మాకు నిన్న నేను సర్వే చేస్తే తిరుపతి నగరాన్ని ఒకసారి పరిశీలన చేస్తే 50 డివిజన్లు ఉన్నాయి. మా 50 డివిజన్లో 30 డివిజన్లు ఇనానమస్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు 12 డిక్లేర్డ్, ఇంకొక 20 రెడీగా ఉన్నారంట సంతకాలు పెట్టడానికి. సో ఇప్పుడు ఎన్నికల్లో ప్రజలు ఎన్నికల్లో పాల్గొంటే ఒక స్వేచ్ఛ వస్తుంది, ఒక హక్కు వస్తుంది, ప్రశ్నించడం నేర్చుకుంటాడు. కనీసం ప్రశ్నించే తత్వాన్ని అమలుపరచకుండా ఆలోచన పనిచేయనీయకుండా ఈరోజు ఏకగ్రీవాలు ఎన్నికలు చేసుకోవడం వల్ల ప్రజల్లో హక్కులు కోల్పోతున్నారు. ఇది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం. ఒక కార్పొరేట్ కోటేశ్వరరావు గారు ఈ ఎన్నికల్లో దీంట్లో మన అంజయ్య గారు అన్నట్లుగా ఎక్కువ ఏకగ్రీవాల వైపు మొగ్గు చూపడం ఒకటి, దీనికి ఏకగ్రీవం అయితే ప్రోత్సాహక బడ్జెట్ వస్తుంది, ఆ ప్రాంతాల్లో డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయొచ్చు అనేటటువంటిది ప్రభుత్వము చెప్తున్నటువంటిది, దానికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి జీవో కూడా ఉంది. అయితే ఇప్పుడు జరిగేటటువంటి ఏకగ్రీవాలు కానీ పట్టణ సంస్కరణలు కానీ పట్టణ ప్రజల అభిప్రాయాలు కానీ ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు ఏకగ్రీవ గతంలో కూడా ఏకగ్రీవం జరిగినటువంటి పంచాయతీలు కానీ లేకపోతే మరొక సంస్థలు కానీ ప్రోత్సాహకాలు ఉన్నాయి, అవి కూడా అభివృద్ధి పేరుతోనే అవన్నీ కూడా చెప్పాయి. అందుకని ఎవరైనా ఏ ప్రభుత్వం అయినా గతంలో ఏకగ్రీవంగా జరిగినటువంటి పంచాయతీలో ఏ సమస్యలు పరిష్కారం అయ్యాయి, ఏ సమస్యలు పెండింగ్లో ఉన్నాయి, అసలు అభివృద్ధి అంటే ఏమిటి అనేటువంటిది ఎవరైనా ఒక సంస్థ కానీ లేకపోతే ప్రభుత్వం కానీ దాన్ని అవాల్యూ చేసి ఇది అభివృద్ధి జరిగింది అని ఎక్కడా చెప్పినటువంటి దాఖలాలు మనకి లేవు.
అందువలన ఈ ఏకగ్రీవం అభివృద్ధి పేరుతో జరిగేటువంటి ఏకగ్రీవాలు లేకపోతే అభివృద్ధి పేరుతో జరిగేటువంటి వేలం పాటలు ఇవన్నీ కూడా గ్రామాల్లో మనం చూసాం. పట్టణాల్లో కూడా అభివృద్ధి పేరుతో ఒక ఎన్నిక ఏకగ్రీవంగా జరిగితే అభివృద్ధి ఎలా అవుతుంది? ఆ గ్రామానికి 5 లక్షలు 10 లక్షలు ఇస్తారు, ఆ 5 లక్షలు 10 లక్షలతో ఇచ్చే దాంతో అభివృద్ధి అనేటువంటి జరగదు ఆ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా. అందువల్ల అది ఒక ప్రచార ఆయుధంగా ఉంటుంది, ప్రచారానికి పనికొస్తుంది తప్ప అభివృద్ధి అంటే ఏమిటి? ఉపాధి కల్పించడం, ఆ ఉపాధి కూడా గౌరవప్రదమైనటువంటి వేతనంతో కూడినటువంటి ఉపాధి కల్పించడం, ఇది అభివృద్ధిలో భాగం. కానీ ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి సర్పంచ్ కానీ లేకపోతే పంచాయతీ కానీ మరి ఇటువంటి వాటిని అభివృద్ధిగా మనం అవేమీ కల్పించలేవు కదా. అందుకని ఇప్పుడు మున్సిపాలిటీలో కానీ కార్పొరేషన్స్ లో కానీ ఎన్నికలు జరగకుండా ఏకగ్రీవం అంటే దాని అర్థం ఏంటంటే ప్రత్యర్థి పార్టీని బలహీనతల్ని సొమ్ము చేసుకొని బెదిరించో అదిరించో లేకపోతే డబ్బిచ్చో మరొకటో చేసి ఎన్నికలకు తమకు పోటీ లేకుండా చేసుకునేటువంటి బలవంతుల యొక్క క్రీడ తప్ప అందులో అభివృద్ధి కానీ లేకపోతే ప్రజా సమస్యలు కానీ అటువంటివి ఏమీ లేవు. రెండోది డబ్బు అనేటువంటిది విపరీతంగా ఖర్చు పెడుతున్నటువంటి దశలో డబ్బు ఖర్చు పెట్టలేనటువంటి వాళ్ళు లేకపోతే నిజాయితీగా పనిచేసేటువంటి వాళ్ళందరూ కూడా అసలు పోటీకే నిలవలేనటువంటి పరిస్థితి ఉన్నది. అందువల్ల అనేక మంది పోటీకి కూడా దూరంగా ఉంటున్నారు. అందుకే ఇవన్నీ కూడా ఏంటంటే ఒక విధంగా చెప్పాలంటే ఒక విషవలయం లాంటి దానిలో చిక్కుకొని డబ్బు ప్రాతిపదికన జరుగుతున్నటువంటి ఎన్నికలుగానే స్థానిక సంస్థల్లో కూడా మనం చూస్తున్నాం. అందుకని ఏకగ్రీవాలు అనేటువంటివి అభివృద్ధి అనేటువంటిది కాదు, పట్టణాల్లో అసలే కాదు. అందువల్ల ఇవన్నీ కూడా ప్రచారానికి పనికొచ్చేటువంటి తప్ప మరొకటి అయితే కాదు. ఓకే అండి, ఇప్పుడు ఈరోజు ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికలు అనేటటువంటిది ఒక పెద్ద గ్రామీణాల్లో కానీ పట్టణాల్లో కానీ ఒక పెద్ద ఎక్సర్సైజ్ అయింది. రాజకీయ పార్టీల మధ్య ఎవరు బలం ఏంటనేటటువంటి తేల్చుకునేటటువంటి పనిలో ఉంది తప్ప ఈ పెరిగేటటువంటి పట్టణ ప్రజల పై పెరిగే పన్నులు కానీ నిత్యావసరాలు కానీ ఎక్కడ చర్చకు వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడటం లేదు. జనం ఎట్లా ఆలోచిస్తున్నారు, ఓటర్ ఏమి కావాలనేటటువంటిది ఆశిస్తున్నాడు అని చెప్పని అనుకోవచ్చు మనం కూడా. సార్ జనం ఎప్పుడు కూడా తమకు అవసరమైనటువంటి సౌకర్యాలను కల్పించాలని కోరుకుంటారు. అంటే ఇక్కడ ఓటనేటటువంటిది ఈ రోజుకి ఒక్క రోజే కాదు, ఈ రోజు ఓటేసి వెళ్ళిపోయిన తర్వాత 5 ఏళ్ళు వచ్చేటటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏం చేస్తే అదే శాసనం అవుతుంది. దీన్ని 5 ఏళ్ళుగా చూస్తున్నారా ఓటర్? లేకపోతే ఈ రోజు ఈ ఓటే ఓట్కి మనకి ఎంత బార్గెనింగ్ అయింది, ఎంత చేతికి వచ్చింది అనేటటువంటిది చూస్తున్నారు? సో ఇదే ప్రామాణికంగా చూస్తారా? 5 ఏళ్ళు మనల్ని పరిపాలిస్తారు లేకపోతే మన జీవితాలను ప్రభావితం చేస్తారు అనేటువంటి ఆలోచన అయితే ఓటర్లకి ఇవాళ లేదు. ఎందుకంటే అటువంటి ఎజెండాను కూడా ఏ అభ్యర్థి అంటే ప్రధానమైన ఏ అభ్యర్థి అంటే ప్రధానమైనటువంటి పార్టీలు ఏవి కూడా ముందుకు తీసుకురావడం లేదు. అందుకని చౌకబారు రాజకీయ పరమైనటువంటి అంశాలు లేకపోతే ఇతర వాటిని ముందుకు తీసుకొచ్చి జనాన్ని మభ్యపెట్టి అటువైపు ఎజెండాను మళ్లించడం తప్ప మేము వస్తే పనులు ఇంత చేస్తాము లేకపోతే మేము పనులు ఇంత తగ్గిస్తాము లేదైతే నిజాయితీగా ఉంటే మేము పనులు ఇంత పెంచుతాము అనేటువంటి ప్రాతిపదికన అదే ఆ అంశాల మీదనే ప్రచారం జరిగేటట్లయితే ఓటర్లలో డెఫినెట్ గా ఆలోచిస్తారు. కానీ అటువంటివి ఏమి లేనప్పుడు, ఓటర్లకి మరొక ప్రత్యామ్నాయం ఏమీ లేనప్పుడు, రెండోది ఓటర్ల చైతన్యం కూడా అంతగా ఎదగనప్పుడు ఈ కులము మతం ప్రాంతం లేకపోతే ఇటువంటి ప్రాతిపదికలే అనేటువంటివి ముందుకు వస్తాయి. ఈ ప్రాతిపదికలు అనేటువంటివి వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఈ సోషల్ ఇంజనీరింగ్ అనే ముద్దు పేరు పెట్టారు. కులాన్ని ముందుకు తీసుకురావడం లేకపోతే ఈ అంశాలన్నింటినీ కూడా ముందుకు తీసుకొచ్చి వచ్చిన తర్వాత జనం ఆ మత్తుకి ఇంకా దిగలేదు అనేటువంటిది మాత్రం స్పష్టం. నిజానికి అది కనుక దిగేట్లయితే అనేక మంది అభ్యర్థుల యొక్క తలరాతలు తలకిందులు అవుతాయి. కానీ అటువంటి పరిస్థితి లేదు కనుకనే ఈ ఓటర్లని ఈ విధమైనటువంటి మభ్య పెడుతున్నారు. ఎప్పటికైనా ఆ ప్రాతిపదికన ఇవాళ మనం వేసే ఓటు 5 సంవత్సరాల పాటు మన మీద వచ్చేటువంటి ఓటు అనేటువంటిది కనుక జనానికి ఉంటే డెఫినెట్ గా ఆలోచించి
ఎటువంటి శక్తులను ఎన్నుకోవాలో తెలుసుకుంటారు. కానీ ఆ ప్రాతిపదిక మీద అటువంటి వాతావరణం కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కానీ లేకపోతే ఇతర రాష్ట్రాల్లో కూడా అటువంటి వాతావరణం కూడా లేదనేది మనకి స్పష్టం. అంజయ్ గారు మీరేమంటారు, బ్రీఫ్గా చెప్పండి. ముఖ్యంగా ఇప్పుడు ఎన్నికల అభ్యర్థులకు సంబంధించి బరిలో ఉంటే ఎన్నికల ప్రచారానికి వస్తే ప్రచారంలో అనేక రకాలైనటువంటి ఆలోచనలు ప్రజల ముందుకు వస్తాయి, ప్రజలు కూడా ఆ సమయంలో మాట్లాడడానికి అవకాశాలు వస్తాయి. అసలు ప్రజల దగ్గరికే అభ్యర్థులు లేకుండా ఏకపక్షాలు వైపు ప్రయాణం చేస్తూ ఉంటే ఇంకా ప్రశ్నించడానికి అవకాశం ఎక్కడుంది? ఈరోజు ఒక వార్డుకి ప్రజాప్రతినిధిగా ఎన్నికవ్వాలనేటువంటి రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి ప్రచారం లేకొస్తే ఆ ప్రజలు స్కూలు కావాలా, మరుగుదొడ్డి కావాలా, రోడ్డు కావాలా, కమ్యూనిటీ హాల్ కావాలా, లేకపోతే మాకు ఉపాధ్యాయులు లేనటువంటి స్కూల్లో కొత్తగా ఉపాధ్యాయులు వేయాలా అనేటువంటి అనేక రకాలైనటువంటి ఆలోచనలకు అవకాశం ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఏమైందంటే ఇనానమస్గా ఒక ఒక భయపెట్టేటువంటి ధోరణిలో వెళ్ళిపోవడం వల్ల గతంలో జరిగేటివి ఇనానమస్, కానీ ఇంత భయంకరమైనటువంటి ఇంత ఒత్తిడి చేస్తూ ఇనానమస్ ఏకగ్రహాలు జరిగినటువంటి దాఖలాలు నాకున్నటువంటి రాజకీయ పరిజ్ఞానంలో నేను ఎక్కడ చూడలేదు. ఒకటి రెండు అవుతాయి, అక్కడ అభ్యర్థి యొక్క మంచితనాన్ని బట్టి, అతను పని విధానాన్ని బట్టి, అతను ధోరణిని బట్టి, అతని వ్యక్తిత్వాన్ని బట్టి, అతని యొక్క ఆలోచన బట్టి ఇనానమస్గా ఎన్నుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏకదాటిగా ఇనానమస్సులు చేసుకుంటున్నారు, అది ప్రజలకు నష్టం జరుగుతుంది. ఎక్కువగా ప్రజలకు నష్టం అన్ని సామాజిక వర్గాలని సంతృప్తి పరిచే విధంగా అన్ని రకాల సంక్షేమ పథకాలను అమలు చేసింది. ఒక్కొక్క సంక్షేమ పథకం కింద కొన్ని లక్షల మందిని లబ్ధిదారులని రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసినటువంటి లబ్ధిదారులకు నేరుగా మధ్యలో ఎవరితో సంబంధం లేకుండా అకౌంట్లలో డబ్బులు జమ చేసేటటువంటి పరిస్థితి వచ్చిన తర్వాత ఇవన్నీ అడగాల్సి వస్తుంది అంటారా? ఇప్పుడు సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి అంశాలు కూడా ఈరోజు వాటిని మనం అమలు చేసే దగ్గర మనం చూస్తూ ఉన్నాం. సంక్షేమ పథకాలు వాటిని అన్నిటి కూడా తిలోదకాలు ఇచ్చేసారు. గతంలో ఉన్నటువంటి సంక్షేమ పథకం కాస్త కోస్త ప్రజల దగ్గరికి వెళ్ళి జీవన విధానం సామాజిక అంశాలను పరిగణలోకి తీసుకొని కులాల వారిగా షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, వెనకబడినటువంటి జాతులు, కుల వృత్తుల పైన ఆధారపడి బతికేటువంటి వారి యొక్క సంక్షేమ పథకాలు వారికి అవసరాలకు అనుగుణంగా పట్టణ ప్రాంతాల్లో కొన్ని అవకాశాలు మెరుగేటువంటి మనం చూసాం. ఇప్పుడు దానికి భిన్నంగా కనపడతా ఉంది అంటున్నాను నేను. ఈవేళ సంక్షేమ పథకానికి అసలు పూర్తిగా జనం మర్చిపోయారు, సంక్షేమం అనేది మతకాన్ని మర్చిపోయారు. ఇప్పుడు అంతా తోళ్ళు, తోడు ఆ తోడు, ఈ తోడు, ఆ పథకం, ఈ పథకం, ఆటో పథకం ఇవి చూస్తున్నాం మనం. ఆ రోజు సామాజిక అణచివేతకు గురవుతున్నటువంటి కులాలు, వర్గాలు, కుల వృత్తి పైన ఆధారపడేటువంటి వారిని గుర్తించి మెరుగైన జీవన విధానం, వారి బ్రతకడానికి, జీవన విధానాన్ని పెంచుకోవడానికి సంక్షేమ పథకాలు ఉపయోగపడేటువంటిది వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయి గత పార్టీలు, ప్రభుత్వాలు. ఇప్పుడు ఆ కోణంలో లేదు. సంక్షేమ పథకం అనేది సంస్థలు ఇప్పుడు షెడ్యూల్ కులాల సహకార సంస్థ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. ఇంకా నీకు సంక్షేమ పథకం ఎక్కడుంది? బీసీ కార్పొరేషన్ నిర్వీర్యం అయిపోయింది, సంక్షేమ పథకం ఎక్కడుంది? షెడ్యూల్ ట్రైబ్ కార్పొరేషన్ క్లోజ్ అయిపోయింది, ఒక్కొక్క రూపాయి జీతాలకే లేనటువంటి పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇంకా మీకు ఎక్కడ సంక్షేమ పథకాలు కొనసాగుతాయి? ఆ రోజు 110 పథకాలు, సంక్షేమ పథకాలు రూరల్ ప్రాంతం కానీ అర్బన్ ప్రాంతంలో ఉన్నటువంటి పేదవాడికి అందేటువంటి పరిస్థితిని మనం గతంలో చూసాం. అట్లాంటి పథకాలు ఈరోజు పూర్తిగా తెరమరుగ అయిపోయినాయి. కాబట్టి సంక్షేమం అనేటువంటిదే తెరమరుగు చేసేసి సంవత్సరానికి 15,000 నీకు ఇస్తాను, 10,000 నీకు ఇస్తాను, నువ్వు జీవనమే నువ్వు బ్రతకాలి, ఇది పథకం. ఇప్పుడు సంక్షేమ పథకం అంటే సంవత్సరానికి నీకు 15,000 రూపాయలు నీకు ఇస్తాను, 10,000 రూపాయలు నీకు డబ్బు ఇస్తాను, దీంతో నువ్వు బ్రతకాలి. ఇది ఇప్పుడున్నటువంటి సంక్షేమ పథకాలు అనేది మనం అర్థం చేసుకోవాలి. సంక్షేమం అంటే అది కాదు. ఈరోజు చెప్పులు కుట్టుకునేటువంటి వాడు, మంగళ పని చేసుకునేటువంటి, ఇస్తే ఐరన్ చేసేటువంటి వ్యక్తులు, కుల వృత్తుల పైన కుమ్మర పని చేసేటువంటి, కుల వృత్తుల పైన పనిచేసేటువంటి వాళ్ళు కాస్త మెరుగైనటువంటి, లేదు చిన్న చిన్న వ్యాపారస్తులు, పాలు పితికేటువంటి, పాలు
పశువులు వాటిని అన్నిటి కూడా తెరమరుగు తీసుకొచ్చేసి కేవలం ఇచ్చేటువంటి డబ్బును కొంచెం సునాయాసంగా జీవితాలను కలిపేటువంటి పరిస్థితిని తీసుకురావడం వల్ల ప్రజలకి చాలా నష్టాన్ని కలిగించేటువంటి పరిస్థితి ఈ సంక్షేమ పథకాల గతానికి ఇప్పటికి మనం పోల్చుకుంటే ఇది దుర్మార్గమైనటువంటి పరిస్థితిని మనం చూడగలుగుతున్నాం. రేపు మున్సిపాల్ ఎన్నికలు అయిపోతే రేపు మున్సిపాలిటీ ఎన్నికలు అయిపోతానే మళ్ళీ జడ్పీటీసీకి లేదు ఎంపీటీసీకి ఎన్నికలు జరుగుతానే ప్రజలు ఈ 3 సంవత్సరాలు లేదంటే ఈ రాబోయేటువంటి కాలంలో మాత్రం చాలా పరిస్థితిని గడ్డు పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది. కనీసం ఇప్పుడు కాస్త తిరిగి చదువుకునేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మళ్ళీ చదువులు మానేసి వలస కూలీలుగా వలస స్థితిని మనం చూడబోతున్నాం. ఎందుకంటే చదువుకోవాలంటే ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి తల్లి కుటుంబాలు ఎంతమంది పని చేస్తే అంతమంది కుటుంబం గడవదు. ఈరోజు పని దొరకడం లేదు, పని దొరకడం లేదు ఈరోజు. ఎందుకంటే ప్రభుత్వ సంస్థలన్నీ కూడా ఆగిపోయే దశకు మనం చూస్తూ ఉన్నాం, నిర్వీర్యం చేస్తున్నారు, కొలువులు దొరకవు, ఉద్యోగాలు భర్తీ లేదు. కాబట్టి పక్క ప్రాంతాలకు పక్క రాష్ట్రాలకు వెళ్ళి కుటుంబాలు ఎంతమంది ఉంటే అంతమంది వలస జీవులుగా మారి దుర్మార్గమైనటువంటి పరిస్థితిని మనం రాబోయేటువంటి పరిస్థితి ప్రజలు అర్థం చేసుకోవాలి, ప్రజలు ఆలోచించాలి. ప్రజా పాలకుల పక్ష వారి పైన ఆధారపడి వాళ్ళు చెప్పేటువంటి మాటల్ని పరిగణలోకి తీసుకుని ఈయన నా కులం అయినా నాకు ఈయన గెలిస్తే నాకు న్యాయం చేస్తాడు, ఈయన మా కులం అయినా ఈయన గెలిస్తే నాకు న్యాయం చేస్తాడు అనేటువంటి భ్రమల నుంచి ఓటర్స్ బయట రావాలి. సమాజాన్ని మార్పు కోరుకునేటువంటి క్రమంలో, సమాజాన్ని ఒక అభివృద్ధి వైపు ఆలోచించేటువంటి క్రమంలో ఓటర్ కూడా బాధ్యత ఉంది. ఓటర్ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఓటర్ బలహీనతల్ని ఆసరాగా చేసుకొని ప్రజాప్రతినిధులు పాలకులు కుట్ర చేయొచ్చు, ఎత్తుగడ వేయచ్చు, నష్టం కలిగించడానికి ప్రయత్నం చేయొచ్చు. అతను యొక్క అతని స్వార్థం, అతని పార్టీ యొక్క స్వార్థం ఉండొచ్చు, కానీ ఇక్కడ ఓటర్ ప్రధాన భూమికి పోయించాలి. ఈ ఓటర్ ఆలోచించిన రోజులు కష్టాలు తప్ప మురికి వాడలు పెరుగుతూనే ఉంటాయి. విద్యకు దూరంగా అవుతూనే ఉంటాం, అభివృద్ధికి దూరం అవుతూనే ఉంటాం. వీటిని అధిగమించాలంటే ఓటర్ అనేటువంటి నాకు ఎన్నికలు జరగాలని పట్టుపట్టాలండి. ఎనానుమస్యం కాదు మన ప్రాధాన్యం, ఎన్నికలు జరగాలి. నాకు భారత రాజ్యాంగం నాకు ఓటు ఓటు హక్కు కలిపి నేను నా ఓటుని సద్వినియోగం చేసుకోవాలంటే ఎన్నికలు జరగాల. మీరు బరిలోకి రండి, రాజకీయ పార్టీలుగా మీరు పోటీలోకి రండి, ఇష్టం వచ్చినటువంటి అభ్యర్థులను ఎన్నుకునేటువంటి అవకాశం ప్రజలకు ఇవ్వండి. అది బాధ్యతగా రాజకీయ పార్టీలు గుర్తించాలి. డబ్బు బలంతోనో కుల బలంతోనో దౌర్జన్యంతోనో రౌడీజంతోనో లేదంటే కొంతమంది అడ్డంగా బెదిరింపులతో ఎనానమస్ చేసుకుని ఎన్నికల్లో పోనీయకుండా ప్రజల్ని ఓటర్ బూతుల దగ్గరికి రానివ్వకుండా వాళ్ళ ప్రశ్నించే తత్వాన్ని కోల్పోయేటట్టు చేస్తూ రాజ్యాంగాన్ని అవమానం చేస్తూ ఇట్లాంటి పరిస్థితిని మనం చూస్తే రాబోయేటువంటి తరానికి మనం ఏమి నేర్పించినట్టు, రాబోయేటువంటి భవిష్యత్తుకు రాజకీయాల గురించి, రాజకీయ పరిణామాల గురించి, రాజకీయ మార్పు గురించి, మన ప్రజాస్వామ్యాన్ని గురించి, రాజ్యాంగాన్ని గురించి మనం ఏం నేర్పించినట్టు వాళ్ళకు, ఏం చెప్పించినట్టు మనకు. కాబట్టి దీన్ని అధిగమించాలి మనం. ఓటర్ అనేటువంటి వాళ్ళు కూడా ప్రలోభాలకు లొంగకుండా ఆత్మగౌరవంతో బ్రతకడానికి, ఉన్నత విలువలతో కూడుకున్న జీవితాన్ని గడపడానికి, నా బిడ్డ కూడా అన్ని రంగాల్లో ముందుకు రావాలంటే నేను కూడా గౌరవంగా బ్రతకాలి, గౌరవంగా బ్రతకాలంటే నాకున్నటువంటి హక్కును నేను గుర్తించాలి. కోటేశ్వర గారు, ఇప్పుడు ఇంకొక అంశం, ఎవరైతే అధికారంలో ఉండి ప్రజలకి ఉన్న ఎదురయ్యేటటువంటి ఈ సమస్యలు పరిష్కారం చేయాలో వాళ్ళే ఈ సమస్యలు పరిష్కారం కావాలి అని చెప్పని ఆందోళనలు చేసేటటువంటి పరిస్థితి, ఇది ఒక కొత్త ట్రెండ్, ఒక 5-6 ఏళ్ళుగా మొదలైనటువంటి ట్రెండ్. అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ధరలు తగ్గించాలన్నా, లేకపోతే ఎంప్లాయ్మెంట్ కల్పించాలన్నా, లేకపోతే ప్రభుత్వ సంస్థలను కాపాడాలన్నా అధికారంలో ఉన్నటువంటి పార్టీలు, అధికారంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు చేయగలరు. కానీ వాళ్ళే ఆ సమస్యలు పరిష్కారం కావాలని చెప్పని జనాన్ని మొబిలైజ్ చేసి యాజిటేషన్ చేసేటటువంటి ఒక కొత్త సంస్కృతి ఒక గత 5-6 ఏళ్ళుగా మనం చూస్తూ ఉన్నాం. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు? కొత్త ఎత్తుగడ, కొత్త ఎట్లా మీరు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళే యాజిటేషన్స్ అనేటువంటి ఏవి
ఈ వెయిట్ గురించి మీరు చెప్తున్నది అంటే అది స్పెషల్ స్టేటస్ మీద కావచ్చు రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులను కేంద్ర ప్రభుత్వం నుంచి రాబట్టడంలో కావచ్చు లేకపోతే ఇండస్ట్రీస్ ని కాపాడటంలో కావచ్చు ఇప్పుడు ఇండస్ట్రీస్ దీనిలో రెండు అంశాలు ఉన్నాయి రాష్ట్ర విభజన సమయంలో కేంద్రం ఇచ్చినటువంటి విభజన హామీలని అమలు జరపాలి అనేటువంటిది ఒక అంశం అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు జనాన్ని సమీకరించి పోరాడారన్నారు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు పోరాడలేదు 5 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రత్యేక హోదా కోసం ఎక్కడా ఆందోళన చేయలేదు ఎక్కడా ప్రభుత్వం మీద ఒత్తిడి తేలేదు ఇస్తామని చెప్పినటువంటి చెప్పినటువంటి అధికార పార్టీ తోటి 4 సంవత్సరాల పాటు సహజీవనం చేసింది ఆ ఇవ్వరు అని చెప్పేసి వాళ్ళు చెప్పిన తర్వాత అది కాకపోతే మీరు ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీ ఇవ్వండి అని చెప్పేసి దానికి అంగీకరించింది దానే కాదు అనేకమైనటువంటి తిరుపతి ప్రాంతంలో ఏర్పాటు చేస్తామని చెప్పినటువంటి పరిశ్రమ కానీ కడప ఉక్కు ఫ్యాక్టరీ కానివ్వండి లేకపోతే ఇతర ఎక్కడ అధికార పార్టీగా ఉండి ఎటువంటి ఆందోళన చేసినటువంటి ఉదంతాలు మనకు ఎక్కడ లేవు ఇప్పుడు విశాఖ ఉక్కు సమస్యకు వచ్చేసరికి విశాఖ ఉక్కు అనేటువంటిది గతంలో ఉన్నటువంటి ప్రభుత్వమే దాన్ని ప్రైవేటీకరించాలనేటువంటి ఒక ప్రయత్నం జరిగింది దాన్ని అప్పుడు కార్మికులు ప్రతిఘటించారు ఆ ప్రతిఘటన తోటి వివిధ కారణాల తోటి అప్పుడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది ఇప్పుడు ఇంకా వెనక్కి తగ్గే సమస్య లేదు ఒక 4 మినహా మిగిలినటువంటి వాటి అన్నింటినీ కూడా మేము తెగ నమ్మేస్తామని చెప్పేసి ప్రధానమంత్రి స్వయంగా హెచ్చరిక చేసినటువంటిది మనం చూసాం దీనికి వ్యతిరేకంగా తీర్మానం చేస్తాము లేకపోతే ఇంకోటి చేస్తాము అని చెప్పేసి జనాన్ని మభ్యపెట్టేటువంటి వ్యవహారం తప్ప రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ఇప్పుడు వైసీపీ నాయకత్వం నిజానికి ఇటువంటి తీర్మానం జరగగానే కార్మికులు స్పందించారు కానీ అధికార పార్టీ వైపు నుంచి స్పందన మొదట వెలువడలేదు అనేటువంటిది మనం గమనించాలి కొంతకాలం ఏం చెప్పారు ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించింది కాదు అని తప్పించుకోవాలని చూశారు ఎన్నికలు ఉన్నాయి కనుక మున్సిపల్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఇతర ఎన్నికలు ఉన్నాయి కనుక అది ఒక రాజకీయ పరమైనటువంటి అంశము లేకపోతే ప్రచారం అంశం అవుతుంది కనుక లేదు లేదు మేము దానికి వ్యతిరేకంగా చెప్తామని చెప్పేసి చెప్తున్నారు తప్ప నిజానికి వైసీపీ అధికార పక్షానికి చిత్తశుద్ధి ఉంటే ఈ పార్టీకి అన్ని పార్టీలను కలుపుకొని కానీ లేకపోతే ఏకపక్షంగా వారే ఎందుకంటే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని నిజంగా వైసీపీ నాయకత్వానికి చిత్తశుద్ధి ఉండి కాపాడేట్లయితే వాళ్ళే ఒక రాష్ట్ర బంధుకు పిలిపిమ్మనండి వివిధ దశల ఆందోళనకు పిలిపిమ్మనండి వాళ్ళకి ఆ ఖ్యాతి పోతుంది ఇబ్బంది లేదు మనకి నిలబడాల్సింది విశాఖ ఉక్కు అనేటువంటిది ప్రభుత్వ రంగంలో నిలబడాలా మన భవిష్యత్ తరాలకు ఉద్యోగాలు కల్పించాలా దాన్ని ఆ ఖ్యాతిని వాళ్ళనే తీసుకోమండి మనకేం ఇబ్బంది లేదు కానీ అటువంటి ప్రయత్నం ఆ పార్టీ వైపు నుంచి లేదు తీర్మానం చేస్తారు ప్రత్యేక హోదా గురించి తీర్మానం చేశారు ఏమైంది అందువల్ల ఇవన్నీ కూడా ఏంటంటే కాలక్షేపం కబుర్లు తప్ప నిర్దిష్టమైనటువంటి కార్యాచరణ కానీ లేకపోతే నిర్దిష్టమైనటువంటి వ్యతిరేకత కానీ ఈ కేంద్ర ప్రభుత్వానికి కానీ లేకపోతే మరొక దానికి కానీ లేదు చేసేటువంటివి కూడా ఏంటంటే ప్రచారం కోసమే ఇది కూడా మేము చేసాం చూడండి మేము ఆందోళన చేసాం చూడండి నిజానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా మీద చేసినటువంటి దానికి లేదా వైసీపీ ఎన్నికల్లోనూ ఆ తర్వాత చెప్పినటువంటి మాటలకి ఎక్కడన్నా పొంతన ఉందా కేంద్ర ప్రభుత్వం ఏదంటే దానికి తాన తందానంటూ చెప్తున్నది ఎందుకు చెప్పాలి మేము ఈ కారణంగా మా ప్రత్యేక హోదా ఇవ్వని కారణంగా మేము ఈ విధానాన్ని వ్యతిరేకిస్తున్నాము అని ప్రతి సందర్భంలోనూ చెప్పొచ్చు అది 3 సంవత్సరాలు కావచ్చు లేకపోతే వ్యవసాయ సంస్కరణలు కావచ్చు లేకపోతే ఇంకోటి కావచ్చు కానీ వాటన్నింటికీ అక్కడ అధికార పార్టీ కంటే వీళ్ళు ఎక్కువ భుజాన్ని వేసుకొని మోసినటువంటి చరిత్ర మనం చూసాం అందుకని మీరు చెప్పినటువంటిది ఎక్కడన్నా అజిటేషన్ చేసినా మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పినా కానీ జనాన్ని మభ్యపరిచి జనం వైపు నుంచి ఆందోళన రాకుండా నేను నీళ్లు చల్లేటువంటి వ్యవహారం తప్ప అది నిజానికి వాళ్ళకి చిత్తశుద్ధి ఉన్నటువంటి ప్రకటనలు కాదు అందువల్ల అది కూడా జనానికి ఎక్కువ కాలం దాంతో మభ్య పెట్టలేరు అది కూడా తేలిపోతుంది 1, 2, 3 చూస్తారు ఇవాళ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అయిపోయింది ఈ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అయిపోయిన తర్వాత మిగిలినటువంటి అన్ని కూడా వస్తాయి
ఆంధ్రదేశంలో మిగిలినటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా అమ్మేస్తారు. ఎల్ఐసిని అమ్ముతారు, ఇన్సూరెన్స్ కంపెనీలను అమ్ముతారు, బ్యాంకులను అమ్మేస్తారు, మొత్తం అమ్ముతారు. అందుకని జనానికి ఎక్కడొక్కడ స్టార్ట్ అవుతుంది, ఎంతకాలం దాన్ని మభ్య పెడతారు అనేటువంటిది సమస్య ఇప్పుడు. అందుకని ప్రభుత్వాలు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు చేసేటువంటివన్నీ కూడా ఆందోళనని అంటే బాధ్యత తమ మీద మాది కాదు బాధ్యత అని చెప్పేసి తప్పించుకునేటువంటి ఎత్తుగడ తప్ప చిత్తశుద్ధి అనేటువంటిది లేదు. అది తెలుగుదేశం కావచ్చు గతంలో, ఇప్పుడు వైసీపీ కావచ్చు. అదే ఈ పట్టణ పట్టణ ప్రజలు పట్టణ ప్రజల పడేటటువంటి పట్టణ సంస్కరణలు ఇవన్నీ కూడా భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు చూపిస్తే, ఈ ఓటర్లు ఎలా స్పందిస్తారు ఏంటి అనేటటువంటిది మనం కొద్ది రోజుల్లో జరగబోయేటటువంటి ఎన్నికల్లో చూస్తాం. ఈ అంశాలు వివరించినటువంటి సీనియర్ జర్నలిస్ట్ ఎం కోటేశ్వరరావు గారికి, అట్లాగే ఆర్పిఐ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షులు తిరుపతి అంజయ్య గారికి ధన్యవాదాలు. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం.